రాకాలోకంకి స్వాగతం. రాకాలోకం మీ ఛానల్, జాతీయవాద భావాల్ని ప్రచారం చేసే ఛానల్. ఈ ఛానల్కి మీ మద్దతును, ఈ వీడియోలలో ఉన్నటువంటి కాంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం ద్వారా, దీనిని మీ మిత్రులకు షేర్ చేయడం ద్వారా మద్దతు ఇవ్వచ్చు. అదేవిధంగా రాకాలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా సులువు. జస్ట్ అక్కడ ఒక బెల్ బట్ ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కినట్లయితే మీకు రాకాలోకంలో కొత్త అప్లోడ్ రాగానే మీకు అప్డేట్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసుకోవడానికి వీలుంటుంది. మీరు రాకాలోకంని ఈ రకంగా ఒక్క పైసా ఖర్చు లేకుండా మీ సమర్థనను, మద్దతును, సహాయాన్ని చేయవచ్చును. ధనం కాదు, ప్రేమ ముఖ్యం. మిత్రులారా, ఇప్పుడు ఇంగ్లండ్లో, మొత్తం యూరప్లో, అమెరికాలో, కెనడాలో, పాశ్చాత్య దేశాల్లో ఒక కశ్మీర్కు చెందినటువంటి భారతీయ యువతి పేరు మార్మోగిపోతోంది. అసలు ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆమె చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో పాకిస్తాన్కి అయితే పూర్తిగా నిద్ర లేకుండా అయిపోయింది. కంగారు పడుతోంది, కలవరపడుతోంది. పాకిస్తాన్ని ఆమె తన మాటలతో కొట్టిన దెబ్బకి ఇప్పటికీ ఆ దేశం గింగిరాలు తిరుగుతోంది. ఆ అమ్మాయి పేరు యానా మీర్. భారతీయ యువతి, కశ్మీర్లో ఉంటుంది. కశ్మీర్ రాజధాని అయినటువంటి శ్రీనగర్లో ఉంటుంది. ఉగ్రవాదులు చుట్టుముట్టినా భయపడకుండా శ్రీనగర్లోనే ఉంటుంది. శ్రీనగర్లో ఉంటూ భారతదేశపు గొప్పతనాన్ని ఛాతీ విరుచుకుని ధైర్యంగా చెప్పేటటువంటి యువతి యానా మీర్. యానా మీర్ ముస్లిం యువతి కూడా, కశ్మీరీ ముస్లిం యువతి. అక్కడే ఉండి త్రివర్ణ పతాకం కోసము, భారతదేశం కోసము, ఇండియన్ ఆర్మీ కోసము, ఇండియాకి కశ్మీర్కి ఉన్నటువంటి అవినాభావ సంబంధం కోసము పోరాడుతున్నటువంటి యువతి. ఈ యువతి వాస్తవానికి ఒక చిన్న సైజు పత్రికలో విలేఖరిగా ఉంటుంది. కానీ పత్రిక చిన్నది, ఈమె ధైర్యం చాలా పెద్దది. ఉగ్రవాదము పెచ్చరిల్లిన చోట, ఉగ్రవాదము చాలామందిని హత్య చేసి ఇష్టారాజ్యం చేస్తున్నటువంటి రోజుల్లో కూడా యానా మీర్ ఒంటరి మహిళ ధైర్యంగా నిలబడి జాతీయవాదానికి అనుకూలంగా పోరాడింది. యానా మీర్ ఇటీవల ఇంగ్లండ్లో జరిగినటువంటి జమ్మూ కశ్మీర్ సంకల్ప దివస్ కార్యక్రమానికి హాజరైంది. సంకల్ప దివస్ ఫిబ్రవరి 22న జరుగుతుంది. ఫిబ్రవరి 22న 1994లో భారత పార్లమెంటు ఏకగ్రీవంగా జమ్మూ కశ్మీర్ అవిభాజ్య అంగం, భారతదేశంలో అవిభాజ్య అంగం, ప్రపంచంలో ఏ శక్తి దీనిని భారతదేశం నుంచి తీసుకోలేదు అని చెప్పి తీర్మానం చేయటమే కాక, కశ్మీర్ విషయంలో ఇంకా చేయాల్సింది ఒకటే మిగిలింది, అదేంటంటే ఆక్రమిత భూభాగాల్ని తిరిగి మా దేశంలో కలుపుకోవడం అని తీర్మానం చేసింది. ఒక చరిత్రాత్మకమైన తీర్మానం చేసింది. పివి నరసింహారావు ఈ తీర్మానాన్ని చేశారు. దీనికి బీజేపీతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు పలికాయి. భారతదేశపు సామూహిక సంకల్ప శక్తికి ప్రతీకగా దీన్ని జమ్మూ కశ్మీర్ సంకల్ప దివస్గా జరుపుకుంటారు. ఇంగ్లండ్లో సంకల్ప దివస్ జరిగింది. ఈ సందర్భంగా బ్రిటిష్ పార్లమెంటులోని ఎంపీలకు బ్రిటిష్ పార్లమెంటు ఆవరణలో ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ అవగాహన కార్యక్రమానికి యానా మీర్ ముఖ్య వక్త. యానా మీర్ ఒక ముస్లిం యువతి, కశ్మీర్కు చెందిన యువతి కాబట్టి ఈమె పోలీసుల అత్యాచారాల గురించి మాట్లాడుతుంది, భారత మిలిటరీ అత్యాచారాలు చేసిందన్నటువంటి పాత చింతకాయ పచ్చడి కథనాల్ని వినిపిస్తుందని చెప్పి ఈ ఎంపీలందరూ వెళ్ళి కూర్చున్నారు. చాలామంది పాకిస్తానీలు కూడా వచ్చి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా పాకిస్తానీ పాపులేషన్ ఇంగ్లండ్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని మీర్పూర్ భాగంలో ఉన్నటువంటి హైలీ కమ్యూనల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, మీర్పురి ముస్లిమ్స్ అంటారు, వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉంటారు. 1947-48 ప్రాంతంలోనే వాళ్ళు వెళ్ళి కశ్మీరులో పాకిస్తాన్ ఎజెండాని డ్రైవ్ చేసేవాళ్ళు వీళ్ళు. వీళ్ళందరి సమక్షంలో ఆమె మాట్లాడుతూ, నా పేరు యానా మీర్, నేను మలాలా యూసుఫ్ జాయిని కాదు అని. మలాలా యూసుఫ్ జాయిని ఆమె ఎందుకు ప్రస్తావించిందంటే, మలాలా యూసుఫ్ జాయ్ అనేటటువంటి పాకిస్తానీ యువతి చదువుకోవాలనుకుంది. చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళింది. ఇస్లాం ప్రకారం స్కూల్కి వెళ్ళటానికి వీల్లేదని తాలిబానీ మానసికత ఉన్నవాళ్ళు ఆమెని కాల్చారు. మెదడులోంచి బుల్లెట్ వెళ్ళింది. ఈ దవడ భాగం అంతా కూడాను
చిలికలైపోయింది. ఆమెను ఇంగ్లండ్కు తీసుకొచ్చి ఆసుపత్రిలో చికిత్స చేసి బ్రతికించిన తరువాత ఆమె ఇంగ్లండ్లో ఉంటూ మహిళా విద్య గురించి మాట్లాడుతుంది. మళ్ళీ పాకిస్తాన్కు వెళ్ళే సాహసం ఈరోజు వరకు చేయలేదు. ఆమెకి శాంతి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది, అది వేరే విషయం. కానీ మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళే సాహసం చేయలేకపోయింది. యానా మీర్ చెప్పింది ఏంటంటే, నేను మలాలా యూసుఫ్ జాయిని కాదు, మలాలా యూసుఫ్ జాయ్ లాగా విదేశాల్లో కూర్చుని పాకిస్తాన్ విద్య గురించి నేను ప్రసంగాలు చెయ్యను, నేను కశ్మీరీ భారతీయ యువతిని, కశ్మీరులో నివసిస్తూ భారతదేశంలో ఉంటూ ధైర్యంగా మాట్లాడగలిగేటటువంటి వ్యక్తిని, ఐఎమ్ నాట్ మలాలా యూసుఫ్ జాయ్, ఐఎమ్ యానా మీర్ అని చెప్పింది ఆమె. అంతేకాకుండా కశ్మీర్లో ముస్లింలపైన ఏదో అత్యాచారాలు జరుగుతున్నటువంటి కథనాలన్నీ అవాస్తవం, దానికి నేను ప్రత్యక్ష సాక్షిని అని చాలా స్పష్టంగా ఆమె చెప్పింది. చెప్పడమే కాకుండా కశ్మీర్లో భారత దేశం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్, అదేవిధంగా ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వైనము, వీటన్నిటి గురించి చాలా ధైర్యంగా చెప్పడమే కాకుండా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ప్రభుత్వము కశ్మీరీల కోసం ఏ రకంగా సహాయం చేస్తుందో చెప్పి, కశ్మీర్ గురించి పాకిస్తాన్ చేస్తున్నటువంటి అబద్ధాల ప్రచారాన్ని ఎండగట్టింది. కశ్మీర్ భారతదేశపు అవిభాజ్య అంగము, ఆక్రమిత కశ్మీర్ను, ఆక్రమిత గిల్గిట్ బల్టిస్తాన్ని మేము కలుపుకుంటాము అన్నటువంటి మాటను ఆమె చెప్పింది. ఆమె ప్రసంగానికి బ్రిటిష్ ఎంపీలు చప్పట్లతోటి, కరతాళ ధ్వనులతోటి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. కశ్మీర్కు సంబంధించి అనేక ప్రశ్నలు అడిగారు, వాటన్నిటికీ ఆమె చాలా సమర్థవంతంగా జవాబు చెప్పింది. దీంతో యానా మీర్ గురించి ఇప్పుడు పాకిస్తాన్లో, మన ఇండియాలో కన్నా పాకిస్తాన్లో ఎక్కువగా చింతిస్తున్నారు. ఎందుకంటే ఒక కశ్మీరీ యువతి, అందున కశ్మీరీ ముస్లిం యువతి మా మొత్తము ప్రచార ప్రపగాండా మొత్తము పటాటోపాన్ని పటాపంచలు చేసింది, ఈమె ఎవరి ఈమె అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. నిజానికి యానా మీర్ గత అనేక సంవత్సరాలుగా కశ్మీర్ విషయంలో రాజీలేని ధోరణిని ప్రతిబింబిస్తూ ఇండియన్ యూనిటీ గురించి, దేశభక్తి గురించి, జాతీయవాదం గురించి మాట్లాడుతూ వచ్చింది. యానా మీర్ గతంలో కూడాను పాకిస్తానీ టీవీ డిబేట్స్లలో భారతదేశం తరఫున పాల్గొన్నప్పుడు, భారతీయ కశ్మీరీగా పాల్గొన్నప్పుడు పాకిస్తానీలను పూర్తిగా తన వాదనతో చిత్తు చేసింది. అయితే ఆమెకి కశ్మీర్లో కూడా ఆమెకి ప్రచారం రాకుండా ఈ వేర్పాటువాద శక్తులు ప్రయత్నిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇంగ్లండ్కు వెళ్ళి ఇంగ్లండ్లోని పార్లమెంటు భవనంలో ఇంగ్లీష్ ఎంపీలకు కశ్మీర్ యొక్క వాస్తవికతను తెలియజేసినటువంటి అత్యంత సాహసిక కార్యాన్ని యానా మీర్ చేసింది. ఇప్పుడు యానా మీర్ గురించి మన దేశంలో ఇంకా మాట్లాడటం లేదు, కానీ పాకిస్తాన్లో, యూరప్లో, అమెరికాలో చాలా మాట్లాడుతున్నారు. ఆమె గురించి చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ దేశంలో అనేకానేక యానా మీర్లు రావాలి, కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ యొక్క అబద్ధాల ప్రచారాన్ని పటాపంచలు చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.